మొట్టమొదటిసారిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను, ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను, నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందం, నాకు ఒక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది. వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశాడు. ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మద్రాసి అని పిలుస్తా ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు, ఒకటి రెండు కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024 అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది, భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మారిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులు అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో. జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు. కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడో మరిచిపోలేరు. అదే సమయంలో ఈ దేశానికి ఒక దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు 1991లో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు. అప్పటి నుంచి ఈ దేశంలో సంపద సృష్టించడం సులభమైంది. అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎంతో మంది నాయకులు పోరాడారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే
చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు, 95 ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ ఎండ్ అప్పుడు. ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు. ఆ రోజటి నుంచి ఈ రోజటి నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ, ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, తెలుగు వాడికి సత్తా ఉంది, అభివృద్ధి చేసి చూపిస్తామని. మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తామంటే చూశాను హైటెక్ సిటీని. ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్1 అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి, చూపించిన చొరవ. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్ 8 లేనేస్తానన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు, కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి మనం చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. చాలా మంది నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎక్కడన్నారు, దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత, ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత 10 ఏళ్ళు ఉన్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగొట్టల. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెడగొట్టల. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు, అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుగు జాతి ఒకటి, అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండడంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి, మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి, 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే, కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, దగ్గర దగ్గర 18 మందో 16 మందో
రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని, గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు, దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రెండు రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి, రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక విధంగా ఆలోచించేవాళ్ళు. దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు, అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు కూడా సమస్యలుంటాయి, మనోభావాలుంటాయి. అందరి మనోభావాలను గౌరవిస్తూ ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకొకటి ఉండదని చెప్పడం కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రెండు ప్రభుత్వాలు ఇవి. అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు మంచివి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు. కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేసావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపనాథాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి, అది రాజధానితో ప్రారంభమవుతుంది, అది చివరికి మారుమూల ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా. ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది. అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం, అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, దానికి కారణం హైదరాబాద్ నగరం. అయితే నేను బాగా కష్టపడి 2019 నుంచి 2024 వరకు కష్టపడితే, 14 నుంచి 19 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5% కి తగ్గించాం. అంటే 35 నుంచి 27.5, అంటే 7.5% కి తగ్గింది. మళ్ళా ఒక ప్రభుత్వం వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు ఎంతవరకు పోయిందంటే 44% పెరిగిపోయింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఉండే వాళ్ళందరూ కూడా, విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. కానీ
ఒకటే నేను కోరుకుంటున్నా, తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో 3,08,732 రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది, మహారాష్ట్ర కంటే ఎక్కువైంది, కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,19,518. ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను, తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది, దీన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను పదే పదే చెప్తున్నాను, కొంతమందికి నమ్మకాలు ఉండవు. నేను ఎప్పుడో తయారు చేశాను విజన్ 2020 అని. కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్, ఇది 420 అని కూడా మాట్లాడారు. కొంతమంది కంప్యూటర్, నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని కూడా మాట్లాడారు. ఇక్కడ నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాను, వెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు. ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో, కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు, ముందుకెళ్ళాం. ఈరోజు మళ్ళా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని ఉంటుంది. వికసిత్ భారత్, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు, అందులో 30-35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎట్ట సాధ్యం అన్నారు, హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నారు. ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు, అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు. ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల ఆ రోజుల్లోనే. అక్కడి నుంచి ఒక మాట చెప్పాను, మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు, ప్రోడక్ట్లు తయారు చేయాలి ఐటీలు ఆ రోజు చెప్పాను. అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. అందుకని ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను. ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి, అన్ని రంగాల్లో మీరు నెంబర్ 1 గా ఉండాలి. కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ 1 గా ఉండాలి. నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి
మన దేశీయుడే సునాయక్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో, కానీ 25 మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి, మనమందరికీ తెలివితేటలున్నాయి. ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు, అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి. ఇది మనమందరం కూడా, అందుకే నేను చెప్తున్నా, సేవ. ఒకప్పుడు 75 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల పరిపాలించారు, వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు, వ్యాపార నిమిత్తం వచ్చారు, తర్వాత పాలకులుగా మారారు. మనకు అలాంటి ఆలోచనలు లేవు, కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది. సర్వీస్ ద్వారా, కంపెనీల్లో పనిచేసే ద్వారా, లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకు ఉంది. దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు, టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు, మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రోత్సహించి 2047కి ప్రపంచంలో 30% అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణ అని ఆంధ్ర అని కాదు, తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది, ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరు లేరు, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని. నా రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు, ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు ఒకటి నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకని నిన్ననే మనం ప్రారంభించాం, ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం. అదే మరికి 2 రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు, తెలియని ప్రజానీకం లేదు. అలాంటి ప్రజలందరినీ చూశాను. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు, ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత, మీ ఉత్సాహం చూసిన తర్వాత, దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు, తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా, అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు. కానీ నేను ఒకటే చెప్తాను, నా జీవితం ఉన్నంత వరకు, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను. ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విజన్ తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం. అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను, ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చారు, రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు.
యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చా. ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు. 82-84 ఆగస్టు క్రైసిస్ తర్వాత 85 తర్వాత 94-99 ఎప్పుడూ చూడలేదు. ఒక సునామీ వచ్చింది. ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు, అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజులు లేరు, నియంతలు లేరు. ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు. అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ, అక్కడ విర్ర వేగద్దండి, భూమి మీద నడవండి, ఆకాశం నడవద్దండి. ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనము ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా. అందుకే ఒక మాట అన్నాను నేను, సిబిఎం 95 2024 కాదు, సిబిఎం 95లో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసుంటారు. 90 రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు. తెల్లవారుజామున లేచి అందరి తలుపు తట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ. అలాంటివి చాలా చేశాం. ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం, అదే మరి జన్మభూమి, అదే మారిగా ఒకటి రెండు కాదు, నేను చేసిన ప్రోగ్రాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా. కొత్త కొత్త ఆలోచనలు చేశాం, ఆ ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం. నన్ను అడిగారు, నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను ఎగతాళి చేశారు, ఏంటిది కొత్త విషయం మాట్లాడుతున్నామని. ఆ రోజు సికింద్రాబాద్, హైదరాబాద్ ఉంది. నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని. సరైన నేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం. మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజులోనే ఆశ్చర్యపోయాడు, ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని. అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది. ఇక్కడనే నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో
ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది, మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది, భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది, అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు, చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన, ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలిసి ఒకటిగా ఉందామని నాంది పలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలవాలి, ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం. ఇవన్నీ కలయికలు బాగా పనిచేశాయి. అన్నింటికంటే యువగళం బాగా క్లిక్ అయింది, నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది. ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు కూడా 1x1 బ్రహ్మాండంగా పనిచేశాయి. కడాల నేను ఒక మాట చెప్పాలి, తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజు అయితే 60-70 ట్రైన్లు వచ్చాయి, మామూలు కాదు, ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు. ఏసీ ట్రైన్లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీ గాని ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు. అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలొచ్చారు. కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటేసిపోయారంటే, కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరి కలయిక, అందరం కలిసి పనిచేయడమే. మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది, ఈ సునామీ మా తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది.
నేను ఎవరిని రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డ్ ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది, పనిచేసే వ్యక్తులు కూడా లేరు, అన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నాం. పర్వాలేదు, భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం, తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుక్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం. 95లో అదే జరిగింది, హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా, 2004 కంత బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం. కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల ఇబ్బందులు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ఇక్కడ మీడియా కూడా ఉన్నారు, మాకు సీట్లు లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎప్పుడొచ్చినా మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, మీడియాలో కూడా బాధ లేదు, ఏది వాస్తవం అవి చెప్తే సరిపోతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి చేస్తూనే ఉన్నారు, ఏం బాధ లేదు. నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడినా ప్రజలకు మిమ్మల్ని అందరినీ కూడా స్ట్రైటన్ చేసి మేము జవాబుదారితనమే కాదు మీడియా కూడా జవాబుదారితనం తీసుకుడిగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది, అది కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరూ ఒక్కొక్కరే గెలవాలనుకుంటారు కానీ సమయం లేదు, ఏమనుకోవద్దండి. సమస్యలు కోకొల్లలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరలో మళ్ళీ వస్తా, పార్టీ ఆఫీసులు టైం ఇస్తా, అందరితో కలుస్తా, ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను, నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను. ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి. నేను ఎవరిని ఈరోజు రమ్మని కూడా పిలవలేదు, కానీ ఈ పార్టీకి ఇక్కడికి వచ్చి 10 మందికి ధన్యవాదాలు తెలియచేయాలనే ఉద్దేశంతో వచ్చా. ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ.